పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కొర్రీలు పెడుతోంది మొన్నటికి మొన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిధులను మాత్రమే ఇస్తామని పునరావాసంతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చింది అంతేకాదు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు అంచనా వ్యయం ప్రకారం మాత్రమే నిధులను ఇస్తామని తేల్చి చెప్పింది ఇక తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధులకు కోత పెట్టే మరో నిర్ణయం తెరపైకి తీసుకువచ్చింది కేంద్రం ఈ నిర్ణయంతో ఏపీ సర్కార్కు మరోమారు గట్టిగానే షాక్ ఇస్తోంది కేంద్ర సర్కార్ పోలవరం ప్రాజెక్టు తాజా లెక్కల ప్రకారం త్రాగునీటి విభాగానికి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని కేంద్రం తేల్చి చెబుతోంది ఒకవేళ త్రాగునీటి పనులకు విద్యుత్ కేంద్ర పనులకు నిధులు ఇచ్చి ఉంటే ఇకపై చెల్లించబోయే బిల్లుల నుంచి ఆ మొత్తాలను మినహాయించాలంటూ కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారి తాజాగా ఒక లేఖ పంపినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులలో పెద్ద ఎత్తున కొర్రీలు పెట్టి ఏపీ సర్కారును ఇబ్బంది పెడుతూ ఉంటే ఇక తాజాగా ఈ నిర్ణయం ఏపీ సర్కార్ను మరింత రికాటంలో పెడుతోంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయాన్ని కేంద్రం తిరిగి చెల్లించాల్సి ఉంది దీనికి సంబంధించి రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది కోట్ల చెల్లింపుపై అన్ని స్థాయిలలోనూ తనిఖీలు పూర్తయి కేంద్ర ఆర్థిక శాఖకు చేరింది ఇక ఆ నిధులు చెల్లించడంలో కేంద్ర ఆర్థిక శాఖ రకరకాల షరతులు విధిస్తూ ఏపీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది రెండు వేల పద్నాలుగు పోలవరం ప్రాజెక్టు క్వాంటిటీ ధరల ప్రకారం రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి కోట్ల రూపాయలకు డిపిఆర్ రెండు ఖరారు చేసినట్లుగా ఆర్థిక శాఖ పేర్కొంది పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు ఆడిట్ చేసిన లెక్కల ప్రకారం నాలుగు వేల ఏడు వందల ముప్పై పాయింట్ ఏడు ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు అయితే ప్రాజెక్టుగా ప్రకటించక ముందు ఖర్చు చేసిన నిధులను ఇవ్వబోమని కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పింది ఇక ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రానికి చెల్లించిన మొత్తం ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు పాయింట్ ఒకటి ఆరు కోట్లుగా ఉంది ఇక తాజాగా త్రాగునీటి పనులకు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఖర్చు చేసిన నిధులను ఇవ్వబోమని తేల్చి చెప్పడంతో ఇప్పటి వరకు రాష్ట్రానికి ఇచ్చిన నిధులలో వాటి కోసం కేటాయించిన నిధులను మినహాయింపు చేయాల్సి ఉంటుంది త్రాగునీటి విద్యుత్ కేంద్ర నిర్మాణం విభాగాల క్రింద ఏమైనా చెల్లింపులు జరిగాయని గుర్తిస్తే ఆ చెల్లించిన మొత్తాన్ని కేంద్రం ఇచ్చే బిల్లులు మినహాయించుకోవాల్సి ఉంటుంది ఈ లెక్కన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం భారీగాని కుర్రీ పెట్టినట్లుగా అర్థమవుతోంది రోజుకో క్రొత్త విషయాలు పోలవరం ప్రాజెక్టు విషయంలో వెలుగులోకి రావడంతో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమెట్టాడుతున్న ఏపీ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు తలకు మించిన భారంగా మారుతోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు